ఇంటి పనుల్లో భార్యాభర్తలు ఇద్దరూ భాగస్వాములు అవ్వడం చాలా మంచి విషయం. అన్ని పనులు మనం కూడా తెలుసుకుని ఉండాలి, నేర్చుకోవాలి. అలా చేయడం వల్ల వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటుంది. ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు లేదంటే ఇతరత్ర ఆరోగ్య సమస్యలు వచ్చినప్పుడు మనం వంటింట్లోకి వెళితే ఎత్తుక్కునే పని లేకుండా చక్కగా అన్నీ చేసుకుని ఉంటే మనకి అది ఎంతో మానసిక ఉల్లాసాన్ని ఇస్తుందనడంలో ఎటువంటి సందేహం లేదు. దీని గురించి పురుషుల ప్రపంచం మీనమేషాలు లెక్క పెట్టించవలసినటువంటి అవసరం ఏమీ లేదు. అన్ని పనులు నేర్చుకోండి, చేయండి. అది పెద్ద బ్రహ్మ విజయం కాదు. ఒకటికి రెండు సార్లు చూస్తే అవే వస్తాయి. వంటింటి పనులు ఆడవాళ్ళకే పరిమితం. ఆ వంటింట్లోకి మనం అడుగు పెట్టనవసరం లేదు, అన్నీ వాళ్లే చూసుకుంటారు. అంటే ఏదైనా అత్యవసర పరిస్థితి ఉన్నప్పుడు బయట తిళ్ళకి అలవాటు పడాలి. అది ఉన్న ఆరోగ్యం కాస్త పాడవుతుంది, జేబుకి చిల్లు పడుతుంది. అటువంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే వంటింట్లోకి వెళ్ళి ఏదో ఒక చిన్న చిన్న పనులు చేసుకోవడం అలవాటు చేసుకుంటే అది మనకి పెద్ద శ్రమ అనిపించదు. ఎప్పుడు ఏది కావాలన్నా అది మనం కూడా రెడీ చేసి పెట్టి తినొచ్చు, మన కుటుంబ సభ్యులకు కూడా అందివచ్చు. ఇలా చిన్న చిన్న పనులు చేయడం అన్నది అలవాటు లేని వాళ్ళు అలవాటు చేసుకునేందుకు ప్రయత్నం చేస్తారని నా అభిప్రాయం, చేయాలని నా సూచన. నెమ్మదిగా నేర్చుకోండి, అన్నీ అలవాటు అవుతాయి. ఎప్పుడైనా ఇంట్లో ఇబ్బంది వచ్చినప్పుడు మనకి ఉపయోగపడుతుంది. అందరికీ నమస్కారం.